అంటే ఏదైతే అమ్మాయి తాలూకు ఫోన్ రికవర్ చేశారు పోలీసులు రికవర్ చేసినప్పుడు అందులో జరిగినటువంటి ప్రీవియస్ అటెంప్స్ ఏమైతే ఉన్నాయి అందులో ఉన్న హిస్టరీని కనుక ఒకసారి బ్రౌజింగ్ హిస్టరీ ఇవి చూస్తే ఆ అమ్మాయి ఆ ఉన్నటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంజెక్ట్ చేసుకుంటే ఆర్గన్స్ ఏ టైంలో లో ఎట్లా వర్కౌట్ అవుతాయి ఏంటి అన్నది ఆ అమ్మాయి అంతకు ముందే చూసింది ఇటువంటిదంతా కూడా మేము ఫోన్ బ్రౌజింగ్ ద్వారా ఆ హిస్టరీలో చూసాము ఒక మెడికో ఆ అమ్మాయి దగ్గరికి ఏం కేసెస్ వచ్చాయో ఏ విధమైనటువంటి పాయిజనింగ్ కేసెస్ వచ్చాయో ఏ రకమైనటువంటి డ్రగ్ తీసుకుంటే ఏమవుతుందంటే అంటే కుడ్ బి లాడ్ ఆఫ్ కేసెస్ కదా జస్ట్ గూగుల్ హిస్టరీ గూగుల్ బ్రౌజింగ్ హిస్టరీ ప్రకారంగా అది మీరు సూసైడ్ అని డిసైడ్ చేస్తున్నారా హౌ రిడిక్యులస్ ఇట్ ఈస్ ఇంత దుర్మార్గమా అది బ్రౌజింగ్ హిస్టరీ మీరు నేను కూడా వాళ్ళ అమ్మాయి ఏదో ఇట్లాంటి అటెంప్ట్ చేస్తుందంటే దేని ఏ డ్రగ్ ని తీసుకుంటే నేనే చూసానండి నేనే చూసాను ఏ డ్రగ్ ఇంజెక్ట్ చేసుకుంటే అంత సడన్ కార్డియాక్ అరెస్ట్ విత్ సో మచ్ ఆఫ్ డామేజ్ టు ఆల్ ది ఆర్గన్స్ అవుతుంది అనేటువంటిది నేనే చూశాను ఏం డ్రగ్స్ ఏ రకంగా అంటే మనం ఎంత మోతాదులో ఏ రకంగా తీసుకుంటే నేను కూడా చూసాను డస్ దట్ మీన్ ఐమ్ అబౌట్ టు కమిట్ సూసైడ్ అంటే గూగుల్ బ్రౌజింగ్ హిస్టరీ తోటి అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి చేసిందని చెప్తారా రెడిక్యులస్ కాదు ఇది ఇంకొక విషయం ఏంటంటే నేను నమ్మట్లేదంటే ఇప్పుడు ఒక డ్రగ్ మీరు అంత లెట్స్ అజ్యూమ్ వేరే ఎవరైనా డాక్టర్స్ తో మాట్లాడే ఐ థింక్ దే షుడ్ బి ఏబుల్ టు టెల్ యూ ఒక డ్రగ్ మీరు ఇండెక్ట్ చేసుకునేటప్పుడు అమ్మాయి రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ హ్యాండ్ తో ఇండెక్ట్ చేసుకోవాలి ఒక వెయిన్ ని అమ్మాయి ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాంట్లోకి దాన్ని ఆ సిరంజిని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఎంత ఫోర్స్ గా ఎంత బలంగా అమ్మాయి పుష్ చేస్తే ఆ ని పుష్ చేస్తే అప్పుడు కదా సడన్ కార్డియా కెరెస్ట్రీ ఐ మీన్ ది షుడ్ హాపెన్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ రైట్ అంత సడన్ కార్డియా కెరెస్ట్రీ షీ షీ అనుకోవాలి మనం అట్లాంటప్పుడు అంత అంత పుష్ అండ్ అంత అంత బలంతో అమ్మాయి టక్కుమని ఇచ్చుకునే పరిస్థితి ఉంటుందండి ఒక సూసైడల్ థాట్స్ ఉన్నటువంటి పర్సన్ ఎంత మీమాంసలో ఎంత భయాందోళన గురై ఎంత నర్వస్ లో ఎంత యాంగ్షియస్నెస్ గా ఉంటాడు మనందరికీ తెలియదు అందులోనూ సూసైడ్ యు రియల్లీ థింక్ అమ్మాయి అంత ఫాస్ట్ గా దాన్ని పుష్ చేసి ఉండొచ్చు అని మనం అనుకుంటున్నాం ఇంకో విషయం ఒకవేళ అలాంటిది జరిగి ఉంటే ఆ సిరంజ్ కూడా అక్కడ ఎక్కడ కదా దొరికిందా పోలీసులకి చెప్పారా పోలీసులు ఏమన్నా పోనీ ఆ అమ్మాయి ఏ డ్రగ్ మిక్స్ చేసిందో డ్రగ్ తీసుకుందో ఆ రిమైనింగ్ బాటిల్స్ కి సంబంధించినటువంటి ఓపెన్ చేసినటువంటి ఆ రిమైన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నాయని ఏదో చెప్తున్నారాయన ఐ డౌట్ స్టిల్ ఐ డౌట్ ఎందుకంటే అవి మీడియా ముందర వాళ్ళు ప్రదర్శించలేదు కాబట్టి రెండోది ఒకవేళ అట్లాంటిదే ఉంటే అమ్మాయి తీసేటప్పుడు కొద్దో గొప్ప అది కింద పడ్డము ఏదో చేయడమో సంథింగ్ షుడ్ హ్యాపెన్ కదా ఏ విధమైనటువంటి ఒక ఒక టసల్ లేకుండా అంత కామ్గా హౌ కెన్ ఇట్ ఎటర్స్ సూసైడ్ అనేది నా క్వశ్చన్ ఇంకొకటి చూస్తే అంటే అమ్మాయికి సడన్ కార్డియాక్ ఈ అటాక్ లాగా వచ్చింది అమ్మాయికి గతంలో కూడా కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి థైరాయిడ్ ఈ టైప్ ఆఫ్ ఇది ఉన్నాయి వీటన్నిటితో కూడా అమ్మాయి తీసుకున్నటువంటి డ్రగ్ వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళింది అన్నటువంటిది కూడా ఒక వాదన పోలీసుల నుంచే చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా మేము అదే అడుగుతున్నాం ఏ డ్రగ్ తీసుకుంటే ఆ అమ్మాయికి అంత సివియర్ రియాక్షన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ వచ్చింది నేను నా క్వశ్చన్ అదే ఒకవేళ అమ్మాయి ఇంజెక్ట్ చేసుకుంటే అంత సివియర్ రియాక్షన్ రావ వచ్చినప్పుడు ఆ అమ్మాయి తీసుకున్నటువంటి ఆ ఇంజక్షన్ ఏదైతే ఉంటుందో ఆ సిరంజ్ ఏదైతే ఉందో అది అక్కడే ఎక్కడో పడి ఉండాలి కదా అమ్మాయి మెల్లిగా ఇంజెక్షన్ తీసుకొని తీసి ఆ సిరెంజ్ తీసి ఎక్కడో పారేసి ముద్దుగా దొరకకుండా ముద్దుగా కూర్చుంది అనుకుంటున్నారా దాన్ని దాన్ని సూసైడ్ అటెంప్ట్ అని మాట్లాడుతున్నారా పోలీసులు ఈ అంశంలో ముఖ్యంగా ఎవరైతే నిందితుడి కింద చూస్తా ఉన్నామో సైఫ్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి పాత్ర మీద మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఖచ్చితంగా అబ్బాయి హెరాస్ చేస్తున్నాడు అనేటువంటి విషయం ఆ అమ్మాయి ఇదివరకు కూడా వాళ్ళ ఫాదర్ కి చెప్పారు వాళ్ళ ఫాదర్ ఆ కన్సర్న్ ఏసీపీ ఎవరైతే ఉన్నారో బోనాల కిషన్ గారు ఆయనకు కూడా వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ చేశారు నా డౌట్ ఏంటి అని అంటే ఇప్పుడు ఒకవేళ ఇట్లాంటి ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు పోలీసుల దృష్టికి వచ్చి అవును మేము మా దృష్టికి వచ్చింది రంగనాథ్ గారు కూడా ఒప్పుకున్నారు అవునండి మా దృష్టికి వచ్చింది మేము ఆయన ఆ రోజున బందోబస్తులో ఎక్కడో ఉంటే ఇంకోళ్ళకి చెప్పారు అనేదో చెప్తున్నారు కానీ ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు దెర్ ఆర్ టూ థింగ్స్ ఇన్ దట్ ఆర్ మ్యాండేటరీ ఇన్ కాలేజ్ అండి ఒకటి ఏంటి అంటే ప్రొఫెషనల్ లో ఒకటి యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అని ఒకటి ఉంటుంది యాంటీ ర్యాగింగ్ సెల్ బేసికల్గా స్క్వాడ్ అని అంటారు సెల్ అని అంటారు అలానే ఒక యాంటీ సెక్షువల్ హెరాస్మెంట్ సెల్ కూడా ఒకటి ఉంటుంది అది మ్యాండేటరీ ఏ కాలేజ్కి అయితే ఈ రెండు లేవో వాళ్ళ పర్మిషన్స్ కూడా రిజెక్ట్ చేయబడతాయి ఇది ఇది మ్యాండేటరీ సో ఇలాంటివి ఆ కాలేజ్కి లేవా కేఎంసీకి లేవా ఒకవేళ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసుల దృష్టికి ఇది వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి వాళ్ళ దృష్టికి వెళ్ళాలి సో అక్కడ ఉన్నటువంటి ఆ సెల్స్ కి ఒకవేళ ఉంటే ఉన్నాయని నేను అనుకోవట్ల ఇటువంటి పరిస్థితి వచ్చింది లేదు కాబట్టి ఆ కాలేజ్ ఇమేజ్ ని కాపాడడం కోసం ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి గవర్నమెంట్ కి ఏ విధమైనటువంటి ఒక చెడ్డ పేరు రాకూడదని చెప్పి వీళ్ళు ఇవాళ రోజున పోలీసులు ఆ కేసును పక్కదారి పట్టిస్తున్నారు అనేది నేను చెప్పే మాట